నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆధోనిలో రేపు జరుగు గణేష్ నిమజ్జనంపై సూచనలు ఇచ్చిన ఆధోని డిఎస్పీ వినోద్ కుమార్ గారు. ఆధోని పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే సబ్ డివిజన్లో మూడో రోజు నిమజ్జనం దాదాపుగా 664 ఐడల్స్లో గాను కేవలం 160 ఐడల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్నీ కూడా నిమజ్జనం అయిపోయినాయి. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. రేపు జరగబోయేటువంటి నిమజ్జన కార్యక్రమానికి ఆధోనిలో 10 మంది సీఏలు, 15 మంది ఎస్ఐలతో కూడి దాదాపుగా 100 మంది ఫోర్స్ అంటే మెన్, తర్వాత హోంగార్డ్స్ ఒక 40 మంది, 3 స్పెషల్ పార్టీలు, 2 AR పార్టీలు అన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో టికెట్లు, పెట్రోలింగ్స్ అన్నీ కూడా, తర్వాత నిమజ్జనం హరివనం పాయింట్లో కూడా తాలూకా శ్రీ గారు అక్కడ పూర్తిగా ఇన్ఛార్జిగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ స్టాఫ్తో పాటు అన్నీ కూడా చట్టం అన్ని పకడ్బందీ ఏర్పాట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుపుకున్నట్లు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. సమయం ఏమైనా ఆంక్షలు విధించినారు సార్? అంటే ఇంటి సమయానికి అయిపోవాలా? అలా అనేం లేదు. చాలా తొందరగా మనం ఇనిషియేట్ చేస్తాము. మా పెట్రోలింగ్ ఉంటుంది, పెట్రోలింగ్ సాయం పార్టీ వాళ్ళు పోయి ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళని అర్లీగా 10-11 కంతా స్టార్ట్ చేయించేసి సాయంత్రం లోపల ముగించేటువంటి కార్యక్రమం మేము చేయబోతున్నాం టుమారో. సో అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సమయంలో లాక్డౌన్ అంటే ఇతర షాప్స్ అన్ని ముగించి ఇక్కడ ఏమంటే ప్రొసెషన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి, తర్వాత మ్యూజిక్ లేదు, డీజే లేదు, డీజే సౌండ్ సిస్టము, తర్వాత చుట్టూ కూడా అరాక్ ఈ లిక్కర్ కూడా చాలా వరకు అంత కంట్రోల్లో ఉంది కాబట్టి, గత 2-3 రోజుల నుంచి మేము గమనిస్తున్నది ఏమంటే టౌన్లో కూడా చాలా వరకు ఐడల్స్ నిమజ్జనం అయిపోయింది. ఇక్కడ కూడా ఇలాంటివి లేదు. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఎవరు కుటుంబం కానీ ఒక టెంపుల్ కానీ ఎవరంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడము, ఇండివిజువల్గా వాళ్ళ వెహికల్ ఏదో ఆటో అయితే ఆటో, లేకుంటే టెంపో ట్రాక్స్ అది ట్రాక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కేసుకొని పోతా ఉన్నారు ఇండివిజువల్గా. ఈసారి చిన్నపిల్లలు, తర్వాత లేడీస్ ఎక్కువగా పాల్గొంటా ఉన్నారు. బట్ వాళ్ళకి నిమజ్జనం టైంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మేము స్విమ్మర్స్ అయితేనేమి అక్కడ లైటింగు, మైక్ సెట్, తర్వాత అన్ని ద్వారా అలర్ట్నెస్ అంతా కల్పిస్తూ ఉన్నాం. అక్కడ కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సేఫ్ బోట్స్ ప్లేస్లో మేము స్విమ్మర్స్కి ఆ ట్యూబ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఫైర్ యాంగ్ ఇవి కూడా పెట్టుకున్నాము. సో ఎవ్రీథింగ్ ఈస్ రేపటికి అన్నీ కూడా పగడ్బందీగా ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. రానున్న ముహరం పండుగ సందర్భంగా పీర్ల చావడి నిర్వాహకులకు COVID-19 ఆంక్షలు పాటించాలని సూచించిన ఆధోని డిఎస్పీ. కనబడతా వచ్చినాయి ఏదో ఒక చోట అన్నా, కానీ ఈసారి అలాంటివి ఏం కాకుండా పీర్ల పండుగ సందర్భంగా మనకు ఆల్మోస్ట్ ఆల్ రేపు ఈరోజు రేపటి నుంచి ఇన్స్టాల్ అవుతాయి పీర్లు. 30 తారీఖు పీర్లు పండుగ ఇదైపోతుంది, ఏటికి దీనికి పోతాయి అనేసి మామూలు సిస్టమ్ అది. ఈరోజు రేపు పీర్లు కూర్చోబెడతారు. బట్ ఇక్కడ మన గౌరవనీయ మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారు అయితే, మా గౌరవనీయ ఎస్పీ గారు అయితే, కర్నూలు ఎస్పీ గారు అయితే వాళ్ళ సూచనల మేరకు ఈ కోవిడ్ ఆర్డర్ ఉంది కాబట్టి కొన్ని నియమ నిబంధనలతో ముహూర్తం జరుపుకోవాలనేసి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు ఏమున్నాయంటే ఎక్కడైతే చావిడి ఉంటుందో, ఎక్కడైతే దర్గా ఉంటుందో అక్కడ మాత్రమే పీర్లు కూర్చోబెట్టాలనేసి, ఆ తర్వాత అక్కడ ఈ నమాజ్ కానీ ఏదన్నా కూడా ఇళ్లలోనే చేసుకోవాలనేసి, తర్వాత ఎలాంటి ప్రొసెషన్స్ ఎలాంటి ఇవి కూడా చేయకూడదు అనేసి, అట్లాగే ఇది కూడా లేదు మన ఏమంటారు మన అలా చేసేది కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ గ్యాదరింగ్ అక్కడే ఉంటుంది కాబట్టి అది కూడా కంప్లీట్గా ఇది చేస్తున్నాము. వీటిలో ఏమన్నా వైలేషన్ ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. అందరితో కూడా అండర్టేకింగ్ కూడా తీసుకున్నాము.
ఎక్కడైతే వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆర్గనైజర్స్ ద్వారా అన్ని సూచనలు ఇచ్చి వాళ్ళకు అక్నాలెడ్జ్మెంట్ కూడా సర్వ్ చేశాం కాపీ. సో అన్నీ కూడా సవ్యంగా జరిగిన దగ్గర బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో మేమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం ఎలాంటి అమర్చిన. ఒక ఫర్దర్ ఇంకోటి ఏమంటే యాజ్ పర్ కోవిడ్ ఆర్డర్ ప్రకారము సామూహికంగా అందరూ గుంపులు గుంపులుగా పోవడం అనేది నిశ్చితము. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అందరు కూడా మాస్క్స్ శానిటైజర్స్ ఎక్కడైతే ఈ పీర్లు జరుపుతున్నారో అక్కడంతా శానిటైజర్లు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. భారీగా కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్న పెద్ద తమ్మడ పోలీసు. చంద్ర వీళ్ళంతా వాళ్ళ మెన్ను స్టాఫ్ అంతా కలిసి ఈరోజు ఉదయం సాయంత్రం 4 గంటలకి అంటే నిన్న ఈవినింగ్ టైమ్స్లో ఈ ఆనవాలు ఎల్ఎల్సి కాలువ మీద కాపు కాచి వీళ్ళ బోయ పాండగలు హుసేని, కోసిగి రామయ్య, గణేకల్ నరసింహులు, దొడ్డి లక్ష్మణ, ఎల్లయ్య వీళ్ళందరూ కూడా తోవి విలేజ్ వీళ్ళందరిది కౌతాలం మండలము. అటువైపు నుంచి కర్ణాటక నుంచి ఇప్పుడు మనం ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి మద్యాన్ని దాదాపుగా 23 బాక్సుల మోటార్ సైకిల్ మీద ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ వచ్చి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధ్యలో మా వాళ్ళు కాపు కాచి పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేశాము. టోటల్ 2208 ఈ 90 ml శాచెట్స్ని ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ ఎంత కర్ణాటక మేడే ఇక్కడ వచ్చి దాదాపుగా ఇది అక్కడ 35 రూపీస్ అయితే ఇక్కడ దాదాపుగా 160-185 వరకు అమ్ముకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి కార్యక్రమాలు మేము నిన్న కూడా ఇదే పోలీస్ స్టేషన్లో భారీ ఎత్తున మద్యం సీజ్ చేయడం జరిగింది. సో వీటి మీద ఉద్రిక్తంగా ఇంకా దాడులు ముమ్మరం చేస్తాము. ఇంకా నిఘా కూడా పెంచున్నాం చాలా వరకు. అయినా కూడా కొత్త కొత్త అంటే ట్రాన్స్పోర్టేషన్లో కొత్త కొత్త పంథాలు పాటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడాను, సెల్లర్స్ అంతా కూడాను. సో వీటిని కూడా పూర్తిగా అరికట్టే ప్రయత్నం చేస్తాను. సో మీ దగ్గర కూడా ఏమన్నా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నంబర్లకు మన ఆల్ పోలీస్ స్టేషన్స్ కానీ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ కానీ తెలియజేస్తే ఇంకా బెటర్గా రిజల్ట్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. వీటి విలువ వచ్చి మార్కెట్ విలువ దాదాపుగా 2.5 లక్షలు ఉంటుంది, 2 లాక్స్ ఉంటుంది, 2.5. ఎందుకంటే డిమాండ్ బట్టి నేను అన్నది ఏమంటే 35 రూపీస్ని 160 అంటున్నాను, సమ్టైమ్స్ 200 దాటిపోతుంది. వార్తలు ఇంత.